గజ్వేల్ పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండా మధు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాదాసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు గోపాల్ రెడ్డి మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డి గారు కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, కేసీఆర్ వచ్చిన తర్వాత 6 సంవత్సరాలలో ఎంత అభివృద్ధిందో ప్రజలందరికీ తెలుసునని, కావాలనే కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగించుకోవడం సిగ్గుచేటని, టీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా తగిన మూల్యం తప్పక అనుభవించాల్సి వస్తుందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల రమేష్ స్వామి, జయదేపూర్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రంగారెడ్డిలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి గారు ఏదైతే ఆరోపణ చేశారో అది మొత్తం పూర్తి అవాస్తవం. ఎందుకంటే గజ్వేల్ ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ వ్యక్తిని తట్టినా కూడా కేసీఆర్ ఖచ్చితంగా ప్రతి సంక్షేమ పథకంలో కనబడుతున్నాడు. అటువంటిది ఇవాళ వీళ్ళకి కనబడతలేడంటే నిజంగా వీళ్ళకి ఆ సంక్షేమాన్ని కోరుకుంటలేరని ఈ సందర్భంగా ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇక ముందు అయినా మీరు ఏదన్నా దాని మీద మా పార్టీ పరంగా కానీ, పార్టీ అధ్యక్షుల మీద కానీ, రాష్ట్ర మా ముఖ్యమంత్రి పైన కానీ విమర్శ చేయదలుచుకుంటే నిజంగా మీరు అది దానికి ఆ స్థాయిలో ఉండి చేస్తే బాగుంటుంది, అవి తెలుసుకొని చేస్తే బాగుంటుందని ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు కేసీఆర్ గారు కనబడడం లేదనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నర్సారెడ్డి గారికి మేము సూటిగా ఒకటే ప్రశ్న వేయదలుచుకున్నాం. గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. 50 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి గత 6 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం వల్లనే గజ్వేల్లో అభివృద్ధి జరిగినటువంటి మాట వాస్తవమా కాదా, నువ్వు ఎక్కడ చర్చకు వస్తావో వస్తే నిరూపించడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. టీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టింది, అదే రకంగా సంక్షేమ ఫలాలన్నీ అందరికీ అందుతా ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించకుండా ఇలా నాయన ఉన్నట్టే అందరూ ఉంటారనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి నర్సారెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కేసీఆర్ గారు ఏ ఇంటికి వెళ్ళినా సంక్షేమ పథకం రూపంలో కనబడతాడు, మీరు ఏ ఇంటికి వెళ్ళినా చూసుకోవచ్చు.